నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, సాధారణంగా జెర్రీలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, అలా తిరుగుతున్నప్పుడు దేనికి సంకేతం అనుకోవచ్చు? ఎక్కువగా వాష్రూమ్స్ లో అది కనిపిస్తూ ఉంటాయి, అలా మంచిదే అంటారా ఇంట్లో తిరిగితే? దేనికి సంకేతం గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్నపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. సమస్త జీవరాశులలో బలులు ఎలా ఉన్నాయో, చీమలు ఎలాగైతే ఉన్నాయో, జల్లులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కానీ అవి కనిపించేటటువంటి ప్రదేశాలు చాలా అరుదుగా ఉంటాయి, అలాగే అవి చాలా తక్కువ శాతం కనిపిస్తాయి. ఈ జల్లులు కానివ్వండి, ఇంకా వేరే వేరే విష కీటకాలు కానివ్వండి, చాలా తక్కువ మోతాదులో. అందుకనే కనిపిస్తే మంచిదా చేయడా అనే డౌట్స్ వస్తున్నాయి. అయితే చాలా మంది ఇదే అడుగుతారు, మా ఇంట్లో ఇట్లా జల్లులు తిరుగుతున్నాయండి, బల్లులు తిరుగుతున్నాయి, చీమలు విపరీతంగా వస్తున్నాయి, దేనికి సంకేతం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే జెర్రీలు అనేటటువంటివి కనిపించడము ఒక అందుకు చాలా శుభ సూచకమే, దాంట్లో అశుభం అంటూ ఏమీ లేదు. కాకపోతే అది విష కీటకము అని చెప్పేసి చాలా మంది భయపడతారు. కాకపోతే అవి కనిపించడం కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయంటే ఖాళీ ప్రదేశాలలో, అడవులలో, లేదా పాడుబడ్డటువంటి ఇళ్లలో, లేదా మనం వాడుకునేటువంటి బాత్రూమ్స్లలో, దాంట్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి వచ్చేటటువంటి భాగాన్ని కూడా మనం శాస్త్రంలో లెక్క వేసుకోవాలి. శాస్త్రం ఎంత లోతైంది అంటే అది ఏ భాగం నుంచి మనకు కనిపిస్తుంది, ఉత్తర భాగమా, తూర్పు భాగమా, ఈశాన్య భాగమా, లేదంటే పశ్చిమ భాగమా, ఈ భాగాలను చూసుకోవాలి. మనకు ఉత్తర భాగం నుంచి గనక జెర్రీ వస్తూ ఉంటే గనక లక్ష్మీప్రదము అని చెప్పుకోవచ్చు, తూర్పు భాగం నుంచి వస్తే గనక మనకు ఆరోగ్యప్రదము అని చెప్పుకోవచ్చు, దక్షిణ భాగం నుంచి వస్తే గనక మనకు యమస్థానం కాబట్టి మనకి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది అని భావించవచ్చు, పశ్చిమ భాగం నుంచి వస్తే గనక ఐశ్వర్యము, ఆకస్మిక ధనలాభము అని చెప్పుకోవచ్చు. అంటే అది వచ్చేటటువంటి భాగాన్ని బట్టి, ఎందుకంటే ఏ క్రిములైనా, ఏ కీటకాలైనా, ఏ బల్లులైనా అది తిరిగేటటువంటి విధానాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు అనేటటువంటివి మనిషి మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మనకు వాస్తు శాస్త్రంలో కూడా ఈ యొక్క తూర్పు, ఈశాన్యము, అలాగే ఆగ్నేయము, అలాగే నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఉత్తరము, పశ్చిమ, ఇవన్నీ కూడా ఊరికే చెప్పలేదు. అంటే ఏ భాగం నుంచి ఏ రకమైనటువంటి ముప్పు ముచ్చుకొస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. అది ఎలాగైతే గనక ఈ శాస్త్ర శకున శాస్త్రము అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంటుంది, ఆ శకున శాస్త్రంలో ప్రతి ఒక్క దానికి కూడా అర్థాన్ని చెప్పడం జరిగింది. బల్లి శాస్త్రంలో కూడా బల్లులు తల మీద పడితే ఏమవుతుంది, అలాగే ఇక్కడ భుజం మీద పడితే ఏమవుతుంది, కాళ్ళ మీద పడితే ఏమవుతుంది, దానికి కూడా ఒక శకున శాస్త్రం అని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క జెర్రీలకు కూడా ఏంటి అంటే లక్ష్మీప్రదమే, అది దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అది వచ్చేటటువంటి అది ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకు సూచనలు అందిస్తాయి, అంటే ముందస్తు సూచనలు అందించేటటువంటివి ఇలాంటి క్రిములు, కీటకాలు కానీ, బల్లులు కానీ. అయితే జెర్రీలు అనేటటువంటివి ఉత్తర భాగం నుంచి వస్తే గనక మనకు ఐశ్వర్యము సిద్ధిస్తుంది, ఏదో ఒక రకంగా మన ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది, లేదా పాత ఇండ్లు ఏమైనా ఉంటే అక్కడ జెర్రీలు ఏమైనా క్రిమి కీటకాలు తిరిగితే గనక అక్కడ గుప్త నిధులు ఉన్నాయి అని కూడా కొన్ని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే గుప్త నిధులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విష కీటకాలు కానివ్వండి, లేదా ఆ యొక్క భూమి మీద రంధ్రాలు పడడం కానివ్వండి, అక్కడ ఏదైనా వస్తువు వేస్తే ఆ వస్తువులన్నీ ఒకే దగ్గర ఆకర్షితం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే తూర్పు భాగం నుంచి గనక జెర్రీలు పాకుతుంటూ వస్తాయి. దీని జెర్రీలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి నల్ల జెర్రీ, ఒకటి ఒకటి ఎర్ర జెర్రీ, ఒకటి రెండు రకాల జెర్రీలు ఉంటాయి. అయితే ఈ కాళ్ళ మీద పాకేటటువంటి జెర్రీలు ఎక్కువగా నల్లవే కనిపిస్తాయి, ఎర్రవి కనిపించిన చాలా ఎర్రవి చాలా డేంజర్ గా ఉంటాయి, అవి కుడితే గనక చాలా విపరీతమైనటువంటి నొప్పి, అది ఎలా ఉంటుంది అంటే ఒక 100 సూదులు ఒకేసారి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. కనుక అవి నల్లటి జెర్రీ అంటే ఏం కాదు, అది కొద్దిగా కుట్టినా గానీ దాని నొప్పిని భరించదు, కానీ ఎర్ర జెర్రీ కొడితే మాత్రం భరించలేము. కనుక రెండు రకాల్లో ఏ జెర్రీ అయినా సరే కానీ అది వచ్చే తూర్పు భాగం నుంచి వస్తే గనక మనకు ఆయుష్ ఒకటి, అలాగే ఆరోగ్యం ఒకటి, సమృద్ధిగా ఉంటుంది అని సూచిక. అలాగే దక్షిణ భాగంలో వస్తే నీ జీవితంలో ఎవరైనా దూరం అయిపోయేటటువంటి అవకాశం కానీ, లేదా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏదైనా నెగిటివ్ జరగడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదే రకంగా పశ్చిమ భాగం నుంచి వస్తే గనక ఆకస్మిక ధనలాభము అని చెప్పుకుంటాం. కనుక ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి, ఆ వచ్చేటటువంటి సూచికను బట్టి మనం అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ప్రతీక కూడా ఈ యొక్క ఇలాంటివి కనిపించడం కూడా లక్ష్మీదేవి వస్తుంది అని కూడా సంకేతంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క జెర్రీల వలన ఎప్పటికైనా ఇబ్బంది, కాబట్టి జెర్రీ కనిపిస్తే చాలు దాన్ని చంపేస్తూ వస్తున్నారు. అలా కాకుండా ఆ జెర్రీని మామూలు ఏదైనా ఆకు కానీ ఏదైనా ట్రే కానీ తీసుకుపోయి మామూలుగా వదిలేస్తే చాలా ఉత్తమం. చంపడం అనేటటువంటిది
ఎవరైనా చూస్తే మామూలుగా మనిషి సహజ లక్షణం ఏదైనా క్రిమి కీటకాలు విషపు కీటకాలు కనిపిస్తే చంపేస్తాం, అది మనిషి యొక్క సహజ లక్షణం. అలా కాకుండా వీలైతే అది చాలా ఏమైనా సివియర్ గా ప్రాబ్లం అనిపిస్తుంది, ఇంట్లో తరచుగా వస్తున్నాయి అంటే గనక అవి చంపేయడం ఉత్తమం. లేదు అని అంటే గనక అవి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెట్ల మొదలలో కానివ్వండి, లేదా బయట ఎక్కడైనా దూర ప్రదేశాల్లో కానీ వేసేస్తే సరిపోతుంది. మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా అంటుంటారు చంపకూడదు, ప్రతి అసలు దేని జీవరాశిని చంపకూడదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి యొక్క సహజ లక్షణం అది. ఏదైనా మనకు హాని జరుగుతుంది, హాని దాని వల్ల మనకి ఏదైనా హాని జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని నాశనం చేస్తాము. అందులో ఇది ఒక మనిషి సహజ లక్షణం తప్ప దీన్ని తప్పుగా తీసుకోవడానికి ఏం లేదు. కనుక దాన్ని వీలైనంత వరకు మీరు దాన్ని ఏదైనా ట్రేలో కానీ దేంట్లో తీసుకొని దూరంగా పడేసే ప్రయత్నం చేయండి, తప్ప వీలైనంత వరకు చంపకుండా ఉంటే చాలా ఉత్తమం. చంపితే ఇప్పుడు శాస్త్రంలో ప్రతి చీమను చంపినా దోషమే, బల్లిని చంపినా ప్రతి దానికి దోషాలు ఉన్నాయి. ప్రాణమే కదా, ఏదైనా ప్రాణమే, సృష్టిలో ప్రతిదీ ప్రాణం. కాకపోతే అది సమయము సందర్భాన్ని పట్టుకొని ఉంటుందమ్మా. ఇప్పుడు పులిని కూడా చంపకూడదు, అలా అని చెప్పి పులి మన మీదకి వస్తే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి కదా. ఎంత సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నా అది మనం తినకుండా మానదు. కనుక ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ లో కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 100 మందికి లాభం జరుగుతుంది అంటే ఒక 10 మంది నష్టపోయినా పర్వాలేదు. అలాగే దానిని తప్పనిసరిగా చంపాలి, ఇక చంపకపోతే మాకు వేరే దిక్కు లేదు, ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే అలాంటి డిసిషన్ తీసుకోవాలి. కానీ లేదు ఇది చిన్నది కాబట్టి మనం తీసుకుని వెళ్ళి బయట పడేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక సమయాన్ని సందర్భాన్ని ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకైనా జెర్రి ఎప్పటికైనా మంచిదే కానీ చెడ్డది అన్నటువంటిది కాదు, అది శుభ సూచకమే. ఇంట్లో రావడం అది చాలా రేర్ గా వస్తాయి, ఊరికే కనిపించడం అనేటటువంటిది కూడా అదృష్ట యోగంగానే భావించుకోవాలి తప్ప దురదృష్టంగా భావించకూడదు. ఇది ఒక అందుకు జీవితంలో మంచి విధానమైన వారాలను బట్టి కూడా ఏమైనా ఉంటుందా గురుగారు? శుక్రవారం కనిపించినప్పుడు మంగళవారం వారంలో కూడా ఉంటుంది. మంగళవారం కనిపిస్తే అప్పుల బాధలు అనారోగ్య బాధలు పెరిగిపోతాయి అని, బుధవారం కనిపిస్తే జ్ఞానం నశిస్తుంది అని చెప్పేసి, గురువారం కనిపిస్తే గనక ఐశ్వర్యం వస్తుంది, శుక్రవారం కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది, అలాగే శనివారం కనిపిస్తే ఏదైనా ప్రాణహాని జరుగుతుంది. ప్రతి శాస్త్రంలో చాలా లోతుగున్నాయి. ఇవన్నీ చెప్పామనుకోండి వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు పడతాయి. ఇవన్నీ అవసరం జరిగి ఒకందుకు మంచిదే, అది మీకు కనిపిస్తే దాన్ని ఏం చేయకుండా మీరు హాన్ చేయకుండా తీసుకుని బయటపడేసేయండి. లేదు అది తరచూ మన ఇంట్లోకి వస్తుంది, ఊరికే పిల్లల్ని కరుస్తుంది, పిల్లల దగ్గర ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దాన్ని ఏదో రకంగా దూరం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదమ్మా. ఓకే, జరిగి కనిపించినప్పుడు మంచిదే పాజిటివ్ వైబ్స్ అనుకోవడమే, అంతకుమించి ఎక్కువ ఆలోచించకూడదు. మరీ మనకి ఇబ్బంది అవుతుంది అంటే తప్పని పరిస్థితుల్లో ఏంది సెల్ఫ్ డిఫెన్స్ తప్పలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదమ్మా. ఓకే గురుగారు, చాలా మంది కొంచెం నెగిటివ్ వైబ్స్ అని కొంతమంది అంటారు, పాజిటివ్ వైబ్స్ అని కొంతమంది అంటారు, దానికి క్లారిటీ కోసం నేను అడగడం జరిగింది. జెర్రీ శాస్త్రం అని మా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి జెర్రీ ఆస్ట్రాలజీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మీరు యూట్యూబ్ లో కొడితే వస్తుంది. జెర్రీ ఆస్ట్రాలజీకి సంబంధించి అన్ని ఉంటాయి దాంట్లో, కాబట్టి జెర్రీ ఒకందుకు మంచిది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, మీరు అనవసరంగా ఇబ్బంది పడాలి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమంత్.